వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు సౌర కుటుంబం మన భూమి అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ని చూద్దాం ఫస్ట్ భూమి ఏ ఆకారంలో ఉంది ఆన్సర్ గోళాకారం నెక్స్ట్ భూమి ఆకారానికి మంచి నమూనా ఆన్సర్ గ్లోబు నెక్స్ట్ భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి ఆన్సర్ సూర్యుడు నెక్స్ట్ దూరాన్ని బట్టి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలలో భూమి ఎన్నవ స్థానంలో ఉంది ఆన్సర్ మూడవ స్థానం నెక్స్ట్ సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గోళాలను ఏమంటారు ఆన్సర్ గ్రహాలు అంటారు నెక్స్ట్ ఉపగ్రహాలు అంటే అంటే ఆన్సర్ ఏంటంటే గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి చిన్న గోళాలు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి వాటిని గోళాలు అంటారు అదేవిధంగా ఉపగ్రహాలంటే ఏంటంటే గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి చిన్న గోళాలు నెక్స్ట్ క్వశ్చన్ భూమికి ఉన్నటువంటి ఏకైక సహజ ఉపగ్రహం ఏమిటి ఆన్సర్ చంద్రుడు నెక్స్ట్ ప్రతి పదిహేను రోజుల కాలంలో చంద్రుడి పరిమాణం క్రమంగా తగ్గుతూ తిరిగి పదిహేను రోజులు పెరుగుతూ ఉండడాన్ని ఏమంటారు ఆన్సర్ చంద్రకళలు అని అంటారు నెక్స్ట్ సౌర కుటుంబం అంటే ఆన్సర్ సూర్యుడు ఇంకా సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు వాటి చుట్టూ తిరిగేటటువంటి ఉపగ్రహాలు దీన్నే సౌర కుటుంబం అంటారు నెక్స్ట్ ఒక గ్రహం చుట్టూ పరిభ్రమించేటటువంటి మానవ నిర్మిత యంత్ర పరికరం ఏది ఆన్సర్ కృత్రిమ ఉపగ్రహం నెక్స్ట్ క్వశ్చన్ పాలవెల్లి అంటే ఏమిటి పాలవెల్లి అంటే ఏంటంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం నెక్స్ట్ పాలవెల్లికి మరొక పేరు ఏమిటి ఆన్సర్ ఆకాశగంగా పాలపుంత నెక్స్ట్ లఘు గ్రహాలు అంటే ఏమిటి ఆన్సర్ సౌర కుటుంబంలో మన కంటికి కనబడని చిన్న చిన్న శిలాశకలాలు దీన్ని లఘు గ్రహాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సూర్యగోళం భూమి కంటే ఎంత పెద్దది ఆన్సర్ ఒకటి పాయింట్ మూడు రెట్లు పెద్దది నెక్స్ట్ సూర్యుడి ఉపరితలం ఇంకా కేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు వరుసగా ఏ విధంగా ఉంటాయి ఆన్సర్ ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఇంకా లక్ష డిగ్రీల సెల్సియస్ ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఇంకా లక్ష డిగ్రీల సెల్సియస్ అంటే సూర్యుడి ఉపరితలం మీదనేమో ఆరు వేల డిగ్రీల సెల్సియస్గాను ఇంకా కేంద్రం వద్ద లక్ష డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు అనేటటువంటివి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ భూమికి అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రహం ఏమిటి ఆన్సర్ బుధుడు నెక్స్ట్ సూర్యుని నుంచి సూర్యుని నుంచి దూరాన్ని బట్టి ఆరో స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏమిటి ఆన్సర్ శని గ్రహం నెక్స్ట్ భూమి సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది ఆన్సర్ నూట నలభై తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టేటటువంటి సమయం ఆన్సర్ ఎనిమిది నిమిషాలు నెక్స్ట్ ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏమిటి ఆన్సర్ బుధుడు శుక్రుడు నెక్స్ట్ భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంత ఆన్సర్ మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు నెక్స్ట్ బుధుడు శుక్రుడు భూమి ఇంకా కుజుడు ఇవన్నీ అనేవి ఏమిటి ఆన్సర్ అంతరగ్రహాలు ఇవన్నీ కూడా అంతరగ్రహాలు నెక్స్ట్ క్వశ్చన్ బృహస్పతి శని వరుణుడు ఇంద్రుడు ఇవన్నీ ఏంటంటే ఆన్సర్ బాహ్య గ్రహాలు నెక్స్ట్ గ్రహాలన్ని గ్రహాలన్నింటిలో కూడా అతి పెద్దది ఆల్సర్ బృహస్పతి నెక్స్ట్ గ్రహాల పరిమాణంలో భూమి స్థానం ఎన్నవది ఆన్సర్ ఐదవ స్థానం నెక్స్ట్ మనం ఇప్పుడు భూచలనాలు వాటి ఫలితాలు దీనికి సంబంధించినటువంటి బిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ భూమికి ఎన్ని రకాల చలనాలు ఉంటాయి ఆన్సర్ రెండు రకాల చలనాలు ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్ భూభ్రమణం సెకండ్ వన్ ఏంటంటే భూ పరిభ్రమణం నెక్స్ట్ క్వశ్చన్ భూమి తన చుట్టూ తాను తన అక్షంపై ఏ దిశలో తిరుగుతుంది ఆన్సర్ పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది నెక్స్ట్ భూభ్రమణం వేగం గంటకు ఎంత ఆన్సర్ పదహారు వందల పది కిలోమీటర్లు ఒక వెయ్యి ఆరు వందల పది కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూనాభి అంటే భూ కేంద్రం అనమాట భూనాభి అంటే భూ కేంద్రం అయితే ఈ భూ కేంద్రం ద్వారా గీసినటువంటి ఊహారేఖలను రేఖలను ఏమంటారు ఆన్సర్ భూమి అక్షం అని అంటారు నెక్స్ట్ భూమి అక్షం వాలు ఎంత ఆన్సర్ ఇరవై మూడున్నర నిమిషాలు నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టేటటువంటి సమయం ఆన్సర్ ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు నెక్స్ట్ క్వశ్చన్ భూభ్రమణాన్ని గమనించడానికి మంచి మోడల్ ఏమిటి న్సర్ తిరుగుతున్న బొంగరం నెక్స్ట్ క్వశ్చన్ భూభ్రమణం ఫలితాలు భూభ్రమణం వల్ల ఫలితాలు ఏంటంటే పగలు రాత్రులు ఏర్ప ఏర్పడతాయి ఇంకా పవనాల మార్గాలలోనూ ఇంకా సముద్ర ప్రవాహాల మార్గాలలోనూ మార్పులు వస్తాయి నెక్స్ట్ భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం ఏమిటి దాన్ని ఏమంటారు ఆన్సర్ భూ పరిభ్రమణం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి నిర్ణీత మార్గం ఏమిటి ఆన్సర్ కక్ష్య నెక్స్ట్ భూ కక్ష్య ఏ ఆకారంలో ఉంటుంది దాని పొడవు ఎంత ఆన్సర్ దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది ఇది తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ ఓసారి తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత ఆన్సర్ మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల యాభై నాలుగు సెకండ్లు నెక్స్ట్ సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రోజులు ఉండేటటువంటి సంవత్సరాన్ని ఏమంటారు ఆన్సర్ లీపు సంవత్సరం అని అంటారు లీప్ సంవత్సరం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పరిభ్రమణం వల్ల ఫలితాలు ఏమిటి ఆన్సర్ పగలు రాత్రి వేళల్లో తేడాలు ఇంకా ఋతువులు ఏర్పడడం నెక్స్ట్ భూ పరిభ్రమణ సమయంలో భూమికి సూర్యుడికి మధ్య అత్యధిక దూర అత్యధిక దూరం ఉండేటటువంటి స్థితిని ఏమంటారు ఆన్సర్ అపహేలి అని అంటారు అపహేలి నెక్స్ట్ భూమికి సూర్యుడికి అత్యల్ప దూరం ఉండేటటువంటి స్థితి ఆన్సర్ పరిహేలి అత్యధిక దూరం ఉండేటటువంటి స్థితిని ఏమో అపహేళి అంటారు ఇంకా అత్యల్ప దూరం ఉండేటటువంటి స్థితిని ఏమంటారంటే పరిహేలి అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భూమధ్య రేఖ మీద సూర్య కిరణాలు లంబంగా పడేటటువంటి రోజు ఎప్పుడు ఆన్సర్ మార్చి ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ మార్చి ఇరవై ఒకటవ తేదీ మరియు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఈ తేదీలలో భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడేటటువంటి రోజులు నెక్స్ట్ విషవత్తులు అంటే ఏమిటి ఆన్సర్ రెయింబవల్లు సమానంగా ఉండేటటువంటి రోజులు అవి ఏంటంటే మార్చి ఇరవై ఒకటవ తేదీ మరియు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నెక్స్ట్ జూన్ ఇరవై ఒకటవ తేదీన సూర్యకిరణాలు లంబంగా పడేటటువంటి ప్రదేశం ఆన్సర్ కర్కట రేఖ నెక్స్ట్ మకర రేఖ పైన సూర్యకిరణాలు లంబంగా పడేటటువంటి రోజు ఆన్సర్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నెక్స్ట్ క్వశ్చన్ భూ పరిభ్రమణం వలన ఋతువులు అంటే కాలాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ భూమి అక్షం ఇరవై మూడున్నర డిగ్రీల సారీ భూమి అక్షం ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉండడం ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు భూమి ఆవరణాలు అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి బిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ భూమి ఉపరితలంపై ఉన్నటువంటి రాతి పొర ఏమిటి ఆన్సర్ శిలావరణం లేక ఆష్మావరణం నెక్స్ట్ క్వశ్చన్ జలావరణంలో భాగమైనవి ఏమిటి ఆన్సర్ మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు ఇంకా ఇతర జలభాగాలన్నీ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణం అంటే ఏమిటి ఆన్సర్ భూమి ఆవరించి ఉన్నటువంటి గాలి పొర నెక్స్ట్ జీవావరణం అంటే ఏమిటి ఆన్సర్ అడవులు పంటలు జంతువులు పక్షులు మొదలైనటువంటి జీవరాశులు నెక్స్ట్ పర్యావరణం అంటే ఏమిటి ఆన్సర్ శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం అన్నీ కలిపినటువంటి దానినే పర్యావరణం అంటారు నెక్స్ట్ వాతావరణంలో నైట్రోజన్ శాతం ఎంత ఆన్సర్ డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం నెక్స్ట్ వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత ఆన్సర్ ఇరవై పాయింట్ తొమ్మిది నాలుగు శాతం నెక్స్ట్ వాతావరణంలో అయాన్ శాతం ఎంత అయాన్ శాతం ఎంత అంటే సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతం నెక్స్ట్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత ఆన్సర్ సున్నా పాయింట్ సున్నా మూడు శాతం నెక్స్ట్ వాతావరణంలో హైడ్రోజన్ నియాన్ ఇంకా హీలియం శాతం ఎంత ఆన్సర్ సున్నా పాయింట్ సున్నా రెండు శాతం నెక్స్ట్ క్వశ్చన్ లిథోస్ అంటే ఏమిటి లిథోస్ అంటే ఏంటంటే శిలా లితోస్ఫియర్ అంటే శిలావరణం నెక్స్ట్ అట్మోస్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ ఆవిరి ఆవిరి అట్మోస్ఫియర్ వాతావరణం నెక్స్ట్ హదర్ అంటే ఏమిటి ఆన్సర్ నీరు నీరు హైడ్రోస్ఫియర్ జలావరణం నెక్స్ట్ బయో అంటే ఏమిటి ఆన్సర్ జీవం బయోస్ఫియర్ జీవావరణం నెక్స్ట్ క్వశ్చన్ సారీ నెక్స్ట్ ఏంటంటే మనం గ్రహాలు గ్రహాలకు సంబంధించినటువంటి బిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు ఏర్పడేటటువంటి గ్రహం ఏమిటి మరొకసారి చెప్తున్నాను సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు ఏర్పడేటటువంటి గ్రహం ఏమిటి ఆన్సర్ చంద్రగ్రహణం నెక్స్ట్ భూమి మీద సూర్య కిరణాలు పడకుండా ఉండేటటువంటి సగభాగాన్ని అంటే ఆ సగభాగం ఏంటంటే నీడ ఆ నీడను ఏమంటారు ఆన్సర్ ప్రచ్చాయ అని అంటారు నెక్స్ట్ నీడ చుట్టూ ఉండేటటువంటి భాగాన్ని ఏమంటారు ఆన్సర్ పాక్షిక ఛాయ అని అంటారు నెక్స్ట్ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ఆన్సర్ పౌర్ణమి రోజు చంద్రుడు ప్రచ్చాయలోకి వచ్చినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడదు ఆన్సర్ చంద్రుడు ప్రఛాయలోకి పూర్తిగా రాకపోవడం వల్ల నెక్స్ట్ సూర్యుడు కనిపించకుండా భూమికి చంద్రుడు అడ్డు వస్తే ఏర్పడేటటువంటి గ్రహం ఏమిటి ఆన్సర్ సూర్యగ్రహణం నెక్స్ట్ చంద్రుడి నీడ ఉన్నటువంటి భూభాగంలో ఏర్పడేటటువంటి సూర్యగ్రహణం ఏమిటి ఆన్సర్ సంపూర్ణ సూర్యగ్రహణం నెక్స్ట్ చంద్రుడి నీడ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో ఏర్పడేటటువంటి సూర్యగ్రహణం ఏమిటి ఆన్సర్ పాక్షిక సూర్యగ్రహణం నెక్స్ట్ ప్రతి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఎందుకు ఏర్పడదు ఆన్సర్ చంద్రుడి నీడ భూమిపై పడ పడకపోవడం వల్ల చంద్రుడి నీడ భూమిపై పడకపోవడం వల్ల ఆ రోజు అంటే ప్రతి అమావాస్య రోజు సూర్యగ్రహణం అనేటటువంటిది ఏర్పడదు నెక్స్ట్ మనం ఇప్పుడు అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఉత్తర దక్షిణ ధృవాలకు సమానమైనటువంటి దూరంలో భూగోళంపై గీసినటువంటి వృత్తం పేరు ఏమిటి ఆన్సర్ రేఖ నెక్స్ట్ జీరో డిగ్రీల అక్షాంశం అని దేనిని అంటారు ఆన్సర్ భూమధ్య రేఖను అంటారు నెక్స్ట్ భూమధ్య రేఖకు సమాంతరంగా ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీసినటువంటి వలయాకార ఊహా రేఖలు ఏమిటి ఆన్సర్ నెక్స్ట్ అక్షాంశాలను ఏ విధంగా పిలుస్తారు ఆన్సర్ సమాంతర రేఖలు అని పిలుస్తారు నెక్స్ట్ అక్షాంశాలలో అతిపెద్ద వృత్తం ఏమిటి ఆన్సర్ భూమధ్య రేఖ నెక్స్ట్ మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత ఆన్సర్ నూట ఎనభై నెక్స్ట్ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఏమిటి ఆన్సర్ కర్కట రేఖ నెక్స్ట్ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ ఏమిటి ఆన్సర్ మకర రేఖ నెక్స్ట్ అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఏమిటి ఆన్సర్ ఆర్కిటిక్ వలయం నెక్స్ట్ అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ ఏమిటి ఆన్సర్ అంటార్కిటిక్ వలయం నెక్స్ట్ తొంభై డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఏమిటి ఆన్సర్ ఉత్తర ధృవం నెక్స్ట్ తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ ఏమిటి ఆన్సర్ దక్షిణ ధృవం నెక్స్ట్ ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖకు లంబంగా ఇంకా భూమధ్య రేఖకు భూమధ్య రేఖను ఖండిస్తూ భూమి చుట్టూ నిలువుగా గీసినటువంటి ఊహారేఖలు ఏమిటి ఆన్సర్ రేఖాంశాలు నెక్స్ట్ మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత ఆన్సర్ మూడు వందల అరవై నెక్స్ట్ రేఖాంశాలకు మరొక పేరు ఏమిటి ఆన్సర్ మధ్యాహ్న రేఖలు నెక్స్ట్ రేఖాంశాలను మధ్యాహ్న రేఖలని ఎందుకు అంటారు ఆన్సర్ ఒక రేఖాంశంపై ఉన్నటువంటి అన్ని ప్రదేశాలలోనూ ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది ఒకే సమయాన్ని సూచిస్తుంది అందువలన రేఖాంశాలను మధ్యాహ్న రేఖలని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రేఖాంశాల్లో ప్రారంభ రేఖ ఏమిటి ఆన్సర్ సున్నా డిగ్రీల రేఖాంశం లేక దీన్ని ఏమంటారంటే గ్రీనిచ్ రేఖ అని కూడా అంటారు నెక్స్ట్ ఇంగ్లాండు దేశంలోని ఏ నది మీదుగా గ్రీనిచ్ రేఖ గ్రీని రేఖ అనేటటువంటిది వెళుతుంది ఆన్సర్ థేమ్స్ నెక్స్ట్ గ్రీనిస్ రేఖ నుంచి తూర్పుగా నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వరకు ఉన్నటువంటి అర్థగోళం ఏమిటి ఆన్సర్ పూర్వార్థగోళం లేక తూర్పు అర్థగోళం నెక్స్ట్ గ్రీనిస్ రేఖ నుంచి పశ్చిమంగా నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వరకు ఉన్నటువంటి అర్థగోళం ఏమిటి ఆన్సర్ నెక్స్ట్ రేఖాంశాల ఉమ్మడి ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఒక ప్రదేశం ఉనికిని తెలుసుకోవచ్చు నెక్స్ట్ అక్షాంశాల వల్ల అక్షాంశాల వల్ల ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఒక ప్రదేశపు శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు నెక్స్ట్ సూర్యకిరణాలు ఏ రేఖలను దాటి లంబంగా పడవు కర్కట రేఖ ఇంకా మకర రేఖ ఈ రేఖలను దాటి లంబంగా పడవు నెక్స్ట్ భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా కర్కట రేఖ వరకు ఇంకా దక్షిణంగా మకర రేఖ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు ఆన్సర్ అత్యుష్ణ మండలం అని అంటారు నెక్స్ట్ కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకు ఇంకా మకర రేఖ నుంచి అంటార్కిటిక్ వలయం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు ఆన్సర్ సమశీతోష్ణ మండలం అని అంటారు నెక్స్ట్ ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధ్రువం వర ఉత్తర ధ్రువం వరకు మరియు అంటార్కిటిక్ వలయం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్నటువంటి ప్రాంతం ఏమిటి దాన్ని ఏమంటారు ఆన్సర్ అతి శీతల ధ్రువ మండలం నెక్స్ట్ రేఖాంశాల వల్ల ప్రధాన ఉపయోగం ఏమిటి ఆన్సర్ వివిధ ప్రదేశాల సమయాల్లోని తేడాలను తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఒక డిగ్రీ రేఖాంశాన్ని దాటడానికి సూర్యుడికి పట్టేటటువంటి సమయం ఎంత ఆన్సర్ నాలుగు నిమిషాలు నెక్స్ట్ భారతదేశ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశం వద్ద నిర్ణయించారు ఆన్సర్ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ రేఖాంశం వద్ద నిర్ణయించారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్